విద్యాబాలన్ గారు మీ మదర్ రోల్ ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలిగారు, ఎలా చేయగలిగారు, ఆ జర్నీ గురించి కొన్ని చెప్పండి. ఇర్రిప్లేసబుల్ అంటే అంతే, క్షణాల్లో అయిపోయింది అన్ని. నేను అన్నట్టు ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు పీసెస్. అన్ని అనుకున్నాయి జరిగినాయి సినిమాకి. అనుకున్న వారు కావాలనుకున్న వారు అందరూ దొరికారు. అన్నయ్య ఆరో కూడా అటువంటిది అంటే కనబడితేనే మనిషికి వచ్చి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం, ఒక భయం, ఒక భక్తి. నాన్నగారికి ఎలా ఉండేదో అన్నయ్య కూడా అలాగే ఉండేది. మేము కొంచెం భయపడే వాళ్ళం అన్నయ్య, చాలా భయపడి నా బాగుంది ఒకసారి నేను అన్నయ్య సాయం అనుకుంటా. అన్నయ్య ఊరేనప్పుడు తాతగారు అడిగాడు తప్పుడు ఎక్కడ అని, ఆయన అడిగాడు అన్నయ్య ఎక్కడ, నేను అడిగాను పొలంలో ఉన్నాను అంటే సరే మేము ఇద్దరం కలిసి పొలం వైపు అడుగు వేసుకుంటూ వెళ్ళాం. కరెక్ట్గా బయటకు వస్తాను, వచ్చి పంచికి చేసుకుని తలపాక కట్టుకుని కర్ర పట్టుకుని బయటకు వస్తాను. అన్నయ్య మీద తప్పుడు అని అన్నయ్య పోనా నేను ఇప్పుడు చరేంటని అడిగాడు ఆయన. తర్వాత మన పొలం ఎలా ఉందని అడిగాడు మా అన్నయ్య. అంత కర్ర పట్టి కొట్టాడు బయట పట్టాపట్టా కొట్టుకుంటూ ఇంటి దాకా పారిపోయి తాత వెనక్కి వెళ్ళిపోయి దాక్కుని అరే ఆగాడు మా తాత ఏంటి ఏమైంది అన్నాను. ఏంటి కొబ్బరి నుంచారా లేకపోతే కొత్త పోసారా ఏంటి వీళ్ళు మన పొలం అంటారండి, కష్టపడి పనిచేసే నువ్వు నేను వీళ్ళ వీళ్ళకేం అధికారం ఉంది. అప్పుడు అన్నయ్య తాత కూడా వెనకేసుకొచ్చారు మనవండి, అవునరా ఏంట్రా మీరు ఎంత గొప్ప చేశారా అది చేశారా ఇప్పుడు నుంచి మా అబ్బా మన పొలం ఎలా ఉందంటారు అంటే కష్టం ఉంటే ఏంటి బాగా మొదటి నుంచి మనిషి బాగా పడటం మనిషి ఆయన అనుకున్నది సాధించే వరకు అది అంటే లాభ నష్టాలతో పేరించి లేకుండా ముందుకు అడుగులేసేది, ముందుకు అడుగేసే ధైర్యశాల నాకు బాగా గుర్తు. ఇద్దరు కలిసి చేసి రామ్ రహీమ్, ఆయన రహీమ్ నేను రామ్. అప్పుడు మా మేనమామ సినిమాది రుక్మాంగంతరావు గారిని మా అమ్మగారి తాతలు ఇప్పుడు ఉన్నారు మన దీనికి స్టేజ్ ఫంక్షన్ ఆయన వెళ్ళి వాళ్ళ అక్కగారిని మరి రికమెండేషన్ కావాలి వెళ్ళి అడిగితే అమ్మగారు వెళ్ళి అడగగానే ఇట్లా దాన్ని పెట్టి సినిమా తిద్దాం అనుకుంటున్నాడు తమ్ముడు అంటే వెనక ముందు ఆలోచించలేదు ఆయన. లేకపోతే నేను బయట సినిమా చేయాలి నాకు ఇష్టం, నాకు ఇష్టం లేదు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అది అయిన తర్వాత ఓకే సరే వాడు షైన్ అయితే అవుతాడు అంతే తప్పితే నన్ను నా పిక్చర్ హిట్లకి నన్ను గౌరవించుకోలేదైనా ఫ్లాప్ అయిన దానికి వస్తుంటే పోతుంటే కూడా ఎప్పుడు చెప్పలేదు నా ఇలా ఎవరు ఈ మమ్మల్ని ఒక శిక్షిస్తులైన సైనికుల దగ్గరే చూశాడు అండి ఇప్పుడు. కాబట్టి ఇన్ని జాపజాలు దైవదినాలు స్పర్ధే వర్ధతే విద్య పుట్టిందే ఇప్పుడు సినిమాలు ఆడచ్చు కొన్ని సినిమాలు ఆడకపోవచ్చు ఆడకపోతే ధైర్యపడటం కానీ లేకపోతే బ్రహ్మాండంగా ఆడితే దాన్ని పొంగిపోవడం కానీ ఇప్పటికీ లేదు నాకు. సో అలా అన్నయ్య నేను అమ్మగారు అడగడం ఆయన వెంట వెనక ముందు ఆలోచించాలి ఓకే అన్నారు అంటే ఆమె భార్య ఆవిడ అడిగింది తింటూ ఉండే డైలాగ్ బ్యూటిఫుల్ డైలాగ్ ఉంది ఏం తాగాను మీకోసం ఎప్పుడేమి అడగవా అని ఒక బ్యూటిఫుల్ డైలాగ్ సినిమాలు చూస్తారు అద్భుతమైన డైలాగ్.